ఫ్యామిలీ మీ అందరికి తెలుసు మన దగ్గర చాలా జాబ్ పోర్టల్స్ ఉన్నాయి. ఆ జాబ్ పోర్టల్స్ మన రెజ్యూమ్ అప్లోడ్ చేయాలి, ఇట్స్ డన్, రెస్పాన్సెస్ వస్తూ ఉంటాయి. బట్ ఇది చాలా ఓల్డ్ మెథడ్. ఈ 2022లో ఈ మెథడ్ అసలు పనిచేయట్లేదు. వీడియోలో ఒక బెస్ట్ పోర్టల్ వెబ్సైట్ చెప్తా మీ జాబ్ హంట్ ఎండ్ అవ్వడానికి, కెరియర్ బూస్ట్. ఇది ఒక చాలా న్యూ ప్లాట్ఫామ్, గ్రేట్ లెర్నింగ్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో మనం ఫ్రీగా జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు వితౌట్ ఎనీ ఫీ. మీకు జాబ్ వచ్చినా సరే రాకపోయినా సరే మీరు 1 రూపీ కూడా ఎవరికి పే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటిదాకా 1200+ కంపెనీస్ కెరియర్ బూస్ట్లో జాబ్ పోస్టులు చేసినాయి. ఇప్పటిదాకా 2000 మంది కెరియర్ బూస్ట్లో ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకొని జాబ్ సంపాదించారు. కెరియర్ బూస్ట్లో పోస్ట్ అయ్యే జాబ్స్ డైరెక్ట్ రిక్రూటర్ దగ్గర నుంచే ఉంటాయి. థర్డ్ పార్టీ జాబ్స్, కన్సల్టెన్సీ జాబ్స్ ఏమీ ఉండవు. ఇప్పటిదాకా 30,000 జాబ్స్ పోస్ట్ చేయబడ్డాయి కెరియర్ బూస్ట్లో. ఆ వీడియోస్లో చెప్పిన ఇప్పటిదాకా కెరియర్ బూస్ట్లో 36 LPA వరకు శాలరీ ఉన్న జాబ్ కూడా ఇప్పించింది కెరియర్ బూస్ట్. ఇంటర్న్షిప్స్కి మినిమం 7.5 LPA దాకా ఇప్పిస్తుంది. ఇన్నిగనం క్వాలిటీస్ ఉన్న కెరియర్ బూస్ట్ని మనం చాలా నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఇది ఒక ఫ్రీ ప్లాట్ఫామ్, గ్రేట్ లెర్నింగ్ మనకు అందిస్తుంది. మీకు డౌట్ రావచ్చు, బ్రో నువ్వు గ్రేట్ లెర్నింగ్ గురించి చాలా చెప్తున్నావు, ఎందుకు ఇంతగా దీన్ని ప్రమోట్ చేస్తున్నావు అని. గ్రేట్ లెర్నింగ్ మన కోసం ఎఫర్ట్స్ పెడుతుంది, మమ్మల్ని ఏం రిటర్న్లో అడగట్లేదు. మీ కెరియర్లో యూజ్ ఒక వెబ్సైట్ ని మీకు దగ్గరగా చేస్తున్నాను నేను. కెరియర్ పోర్టల్స్ లో మనం రెజ్యూమ్స్ పెట్టాలి, అక్కడ మనకు జాబ్ ఆఫర్స్ వస్తాయని. అందులో ఇది కూడా యాడ్ చేసుకుంటే ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది, కానీ మీకు నష్టం అయ్యేది ఏం లేదు. రిటర్నింగ్ అకాడమీలో మనకు చాలా కోర్సెస్ ఉంటాయి, అవి కూడా ఫ్రీగా మనం నేర్చుకోవచ్చు. ఎవరైతే లైక్ పెయిడ్ కోర్సెస్కి మనీ సరిపోగలేక బాధపడుతున్నారో వాళ్ళకి గ్రేట్ లెర్నింగ్ ఫ్రీ కోర్సెస్ అందిస్తుంది. ప్లస్ ఈ కెరియర్ బూస్ట్ ప్లాట్ఫామ్ తోటి మీకు జాబ్ ఆపర్చునిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ప్రీవియస్గా మనం ఏం చేసేవాళ్ళం, కెరియర్ పోర్టల్స్లో మనం రెజ్యూమ్ అప్లోడ్ చేసేవాళ్ళం, కాల్స్ కోసం వెయిట్ చేసేవాళ్ళం. చాలామందికి కాల్స్ వచ్చేటి, కొంతమంది రాకపోవు. ఇవి ఫ్రాంక్గా చెప్పాలంటే ఎవరికైతే టాలెంట్ ఉందో వాళ్ళకి అసలు కాల్సే రావు, ఎవరికైతే వాళ్ళకి చాలా కాల్స్ వస్తాయి. ఈ సిస్టమ్ని మార్చాలని ఆ సిస్టమ్ మీద పనిచేసింది కెరియర్ బూస్ట్. ఈ కెరియర్ బూస్ట్లో మీరు లాగిన్ అయిపోయిన తర్వాత ఒక చిన్న టెస్ట్ రాయాల్సి ఉంటుంది. ఆ టెస్ట్లో మీకు ఎంత పర్సంటేజ్ వస్తుంది, మీ క్యాలిబర్ ఏంది అని డిసైడ్ అయిపోతుంది. ఆ క్యాలిబర్ని బట్టి మీకు ఇంటర్వ్యూ కాల్స్ రావడం స్టార్ట్ అవుతాయి. సో ఎవరి దగ్గర అయితే మంచి టాలెంట్ ఉండి జాబ్ పోర్టల్స్లో రెజ్యూమ్ అప్లోడ్ చేసినా రిక్రూటర్స్ నుంచి కాల్ రాకపోతే ఒక్కసారి కెరియర్ బూస్ట్ని ట్రై చేయండి. జస్ట్ మీరు లాగిన్ అయ్యి ఒక టెస్ట్ రాయాల్సి ఉంటుంది. ఆ టెస్ట్లో కనుక మీ పర్సంటేజ్ బాగుంటే రిక్రూటర్స్ నుంచి మీకు కాల్స్ రావడంలో ఎవరు ఆపలేరు. టెస్ట్ కనుక మీరు ఫెయిల్ అయితే, లేదు నేను సరిగ్గా రాయలేదు అని మీకు డౌట్ ఉంటే కెరియర్ బూస్ట్ మనకు అపార్చునిటీ ఏమి ఇస్తుంది అంటే మళ్ళీ ఒకసారి 3 డేస్కి మీరు రాయవచ్చు. సో అప్పుడు ఫెయిల్ అయినా సరే మళ్ళీ 3 డేస్కి రాయవచ్చు. రాయడం మాత్రం ఇంపార్టెంట్. ఒక్కసారి కెరియర్ బూస్ట్లో మీరు ఎగ్జామ్ రాస్తే, టెస్ట్ రాస్తే ఏ జాబ్కైనా అప్లై చేసుకోవచ్చు. జస్ట్ ఒక చిన్న ఎంట్రన్స్ టెస్ట్ పెడుతుంది, ఆ టెస్ట్ కనుక మీరు క్వాలిఫై అయితే కెరియర్ బూస్ట్లో అప్లోడ్ అయ్యే ప్రతి ఒక్క జాబ్కి మీరు ఎలిజిబుల్. రీసెంట్గా అప్స్టాక్ కంపెనీ జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ని హైర్ చేసుకుంది గ్రేట్ లెర్నింగ్ ద్వారా. రిక్వైర్డ్ స్కిల్స్ వచ్చేసి C++, ఫ్రంట్ ఎండ్ జావా, పైథాన్ వచ్చి ఉంటే సరిపోయేది. అండ్ ఫ్రెషర్స్ అందరు ఎలిజిబుల్. శాలరీ వచ్చేసి 20 LPA దాకా ఉండే, 30 ఓపెనింగ్స్ ఉండే, 30 ఓపెనింగ్స్ అన్ని గ్రేట్ లెర్నింగ్ ద్వారానే ఫిల్ అయినాయి. అప్స్టాక్స్ అని కాదు, చాలా కంపెనీస్ గ్రేట్ లెర్నింగ్తో హైర్ చేసుకుంటే ఇక్కడ బ్యాక్ టు జాబ్స్ అని మనం క్లిక్ చేస్తే లేటెస్ట్గా ఏమైతే జాబ్స్ పడ్డాయి అన్ని జాబ్స్ ఇక్కడ మనకు చూపిస్తుంది, అన్నిటికీ మనం అప్లై చేసుకోవచ్చు. మీకు జాబ్ వచ్చినా రాకపోయినా, వచ్చిన తర్వాత రాకపోయిన తర్వాత కూడా మీ దగ్గర 1 రూపీ కూడా కెరియర్ బూస్ట్ ఛార్జ్ చేయదు. మీకు బిజినెస్ సైడ్లో జాబ్ కావాలి అంటే మన కెరియర్ బూస్ట్లో బిజినెస్ జాబ్ రిలేటెడ్ టెస్ట్ ఉంటుంది, లేకపోతే మీకు టెక్నికల్ సైడ్ కావాలంటే టెక్ జాబ్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంటుంది. మీకు నచ్చిన టెస్ట్ మీరు రాసుకొని మీకు నచ్చిన ఫ్రీమ్లో మీరు జాబ్ సంపాదించవచ్చు. అండ్ ఐఎమ్ రిపీటింగ్ అగైన్, దిస్ ఈస్ టోటలీ ఫ్రీ ఆఫ్ కాస్ట్, 1 రూపీ కూడా మీద ఛార్జ్ చేయబడదు. అండ్ గ్రేట్ లెర్నింగ్ అకాడమీలో మనకు ఫ్రీ కోర్సెస్ ఉంటాయి, ఆ కోర్సెస్ నేర్చుకొని ఈ కెరియర్ బూస్ట్ టెస్ట్ని మనం ఇంకా మంచిగా రాయవచ్చు, పర్సంటేజ్ని పెంచుకోవచ్చు. సో గ్రేట్ లెర్నింగ్ కోర్సెస్ మీరు నేర్చుకొని ఒక్క టెస్ట్ రాసి జాబ్స్ని సంపాదించవచ్చు. ప్రతి ఇయర్ పాస్ అవుట్ అయిన వాళ్ళకి జాబ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2022, 2023 వాళ్ళకు కూడా జాబ్స్ అక్కడ అవైలబుల్ ఉన్నాయి. 19, 20, 21, 22, 23 ఇలా ప్రతి ఒక్క ఇయర్ పాస్ అవుట్ అయిన వాళ్ళకు జాబ్స్ అక్కడ ఉన్నాయి. సో ఫ్యామిలీ, మనం కెరియర్ బూస్ట్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే గ్రేట్ లెర్నింగ్లో ఫస్ట్ సైన్అప్ అవ్వాలి. మీ ఈమెయిల్ ఐడి పెట్టి సైన్అప్ క్లిక్ చేయండి. మీ ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద సబ్మిట్ అనిపిస్తుంది, సబ్మిట్ మీద క్లిక్ చేసేయండి. మీ అకౌంట్ డీటెయిల్స్ పెట్టండి, మీ నేమ్, మీ మొబైల్ నెంబర్ అండ్ రిఫరల్ కోడ్ మీ ఇష్టం, పెడితే పెట్టచ్చు లేకపోతే లేదు. అదంత సైన్అప్ మీ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఆ తర్వాత మీ ప్రొఫెషనల్ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయాలి. మీరు స్టూడెంట్ అయితే స్టూడెంట్, ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పీరియన్స్, మీ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్, యూనివర్సిటీ, ఎక్కడ ఉంటున్నారు, అంటే మొత్తం మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఫిల్ చేయాలి. సో జాగ్రత్తగా ఫిల్ చేసేయండి. ఫిల్ చేసిన తర్వాత మనకు లాస్ట్గా సబ్మిట్ ఆప్షన్ ఉంది. సబ్మిట్ చేశాక కెరియర్ బూస్ట్ని ఎక్స్ప్లోర్ చేసి మీకు నచ్చిన ఎలిజిబిలిటీ టెస్ట్ రాసేయండి, ఒక్కసారి ట్రై చేయండి. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉన్నాయి. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఏది ఫ్రీ ఉన్నా మనం అసలు వదులుకోవద్దు. మెయిన్గా మనం కెరియర్కి హెల్ప్ అవుతుంది అంటే, మన ఫ్యూచర్కి హెల్ప్ అవుతుంది అంటే అసలు మొత్తానికే వదిలిపెట్టద్దు అలాంటి ఆపర్చునిటీని. లింక్స్ ఆర్ ఇన్ డిస్క్రిప్షన్, డూ చెక్అవుట్.